Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ ఎత్తుకు జగన్ సర్కార్ పై ఎత్తు. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు కష్టమే. కరోనా కారణంగా వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చ ఏపీ పొలిటికల్ వర్గాల్లో హీట్ పెంచుతోంది. ఎన్నికలు కావాలని చంద్రబాబు అండ్ బ్యాచ్ డిమాండ్ చేస్తున్నా వైసీపీ నేతలు మాత్రం ఇప్పుడు ఎందుకు అంటూ వెనక్కి నడుతున్నారు. అయితే ప్రభుత్వం ఒప్పుకున్నా లేకపోయినా ఎన్నికల కమిషనర్ కోర్టు ద్వారా వ్యవహారం చక్కబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు తిరిగి జరిపించాలని, తాను దిగిపోయేలోగా ఆ ముచ్చట తీర్చుకోవాలనేది ఎస్సీసీ నిమ్మగడ్డ ఆలోచన. నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలే జరిగితే లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయని, అధికారుల బదిలీలతో క్రొత్త చిక్కులు ఏర్పడతాయని, టీడీపీ విధ్వంసానికి సైతం సిద్ధపడుతుందనేది వైసీపీ అనుమానం. అయితే ఎన్నికలు జరపాల్సిందేనంటూ కోర్టు తేల్చి చెబితే అడ్డుకోవడానికి వైసీపీ ఓ వ్యాలిడ్ పాయింట్ని సిద్ధం చేస్తోంది. త్వరలో జిల్లాల పునర్విభజన జరుగుతుందని, అప్పటి వరకు ఆగాలని చెబుతోంది. కరోనా అడ్డంకి లేకపోయి ఉంటే వచ్చే ఏడాది జనవరి కల్లా జిల్లాల పునర్విభజన జరిగి ఉండేది. ఇప్పుడు ఇది కాస్త ఆలస్యం అవుతోంది. పునర్విభజన, కార్యాలయాల తరలింపు వంటి కార్యక్రమాలతో జిల్లా అధికార యంత్రాంగం అంతా కొన్ని రోజుల పాటు బిజీగా ఉంటుందని, అందుకే ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరపలేమని చెబుతున్నారు వైసీపీ నేతలు. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయిన తరువాత ఎంపీపీ, జడ్పీ చైర్మన్ల ఎంపిక కూడా ఉంటుంది. ఒకేసారి జిల్లాలను విభజించిన తరువాత క్రొత్త జిల్లాలకు కూడా చైర్మన్లను ఎంపిక చేస్తే సరిపోతుందని, ఈలోగా హడావిడి పడడం ఎందుకనేది వైసీపీ నేతల వాదన. ఎన్నికల నిర్వహణపై ఎలాగూ ఎన్నికల కమిషనర్దే పైచేయిగా ఉంటుంది. కానీ జిల్లాల పునర్విభజన మాత్రం పూర్తిగా ప్రభుత్వం కనుసన్నల్లోనే జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడు తలుచుకుంటే అప్పుడే జిల్లాలు వేరవుతాయి, క్రొత్త జిల్లాలు వస్తాయి. క్రొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎన్నికల నిర్వహణ సమయం కూడా పరోక్షంగా ప్రభుత్వం చేతిలోకి వచ్చినట్లే. అందుకే ఈ విషయంలో వైసీపీ నేతలు తొందరపడకుండా గుంబనంగా ఉంటున్నారు. ఎన్నికలకు తాము సుముఖంగా లేమనే విషయాన్ని బయటపెట్టి ప్రతిపక్షాల పై ఎత్తులు ఎలా ఉంటాయో ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, క్రొత్త జిల్లాలకు ముడిపెట్టి సరికొత్త వ్యూహం రచించారు.